ఇంచుడు కరెక్టే గాని ఎక్కించటమేమని రేపు కేసీఆర్ మన్మడు వస్తాడు ఇంకోడు కేసీఆర్ తో కూర్చొని పత్తాలు ఆయనోడే వస్తాడు మళ్ళీ రేపు పొద్దుగాలి ఇంకా ఏ గుర్రం అయితే ఏంది తన్నించుకునే తందుకు అందుకోసమే ఈ 7200 మూమెంట్ గార్డులను గద్దెనెక్కించే తందుకు కాదు గద్దెనెత్తున గార్డులను వెనక గుంజే తందుకే ప్రజా పరిపాలన నిర్మించడానికి 7200 పోతా ఉంది ఇవాల ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా ఈ భద్రాచలంలో ఆదివాసీ బిడ్డలు ఇప్పటిదాకా చెప్తా ఉన్నాడు సీనన్న అన్న మేము ప్రభుత్వ భూమిలో వేసుకొని ఉంటామన్నా గుడిసేసుకొని ఉంటామంటే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారన్న మాకు అసలు పట్టాలు ఇస్తలేరని చెప్తా ఉన్నారు 117 చట్టాలు ఇక్కడ ఇంప్లిమెంట్ కావు అమలు చేయరు నేను గత 100 సార్లు మత్తుకున్నా 1/70 చట్టాలు ఎందుకు అమలైతలేవని చెప్పని అడిగిన ఆ రోజు ఇదే స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో కూడా వచ్చి నేను ప్రజలను కలిసినప్పుడు నాకు ఆదివాసీ బిడ్డలు చెప్పినటువంటి మాట అది మీరు చెప్తున్నారు కదన్నా మేము ఎవరి గిరిజనేతరుల భూములు అడగట్లేదన్న మాట చెప్తా ఉన్నారు మీరు ఎప్పుడు కూడా గిరిజనేతరుల భూములు అడగలే అడగరు కూడా అంత స్వచ్ఛమైన మనసున్నటువంటి బిడ్డలు ఆదివాసీ బిడ్డలు అయితే హైదరాబాద్ లో బంజారా హిల్స్ అని ఒకటి ఉంటది